హాయ్, నమస్కారం. ఎస్ నైన్ న్యూస్ మన వంటలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం టీచర్స్ కాలనీలోని లయలా కాలేజ్ దగ్గర ఉంటున్న లావణ్య గారింట్లో ఉన్నామండి. మరి లావణ్య గారు ఎలాంటి రెసిపీని పరిచయం చేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు. ఓకే అండి, ఈరోజు మా ఎస్ నైన్ ప్రేక్షకుల కోసం మీరు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? టమాటా దోశ మేడం. టమాటా దోశ. ఓకే, దోశలో వెరైటీ అన్నమాట టమాటా దోశ. సో ఇది ఎక్కువ టైం పడుతుందా, ఈజీగా అయిపోయే ప్రాసెస్? స్నాక్ ఐటెం, టిఫిన్ ఐటెం? టిఫిన్ ఐటెం. ఓకే అండి, త్వరగా అయిపోతుంది. సరే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. సో లావణ్య గారు, మరి టమాటా దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. మరి టమాటా దోశలో పదార్థాలలో చూసినప్పుడు మనం బియ్యం ఒకటే కనిపించింది నాకు. దోశ అనగానే మనం మెయిన్గా మినపప్పుని వాడతాం కదా, మినుములు లేకుండా చేస్తారా ఈ దోశని? అవును మేడం. ఓకే, అంటే ఈ వంటను మీరు ఎక్కడ నేర్చుకున్నారని? నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. మీరు ఓన్గా ట్రై చేస్తారా? ఓకే, ఇంట్లో వాళ్ళు బాగుందని చెప్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం? టిఫిన్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లో ఉంటాను. హౌస్ వైఫ్ అంట. టైలరింగ్ చేస్తూ ఉంటారు? ఓకే, డిజైనింగ్ కూడా చేస్తూ ఉంటారా? లేదు, ఓన్లీ టైలరింగ్? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్దబాబు డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అండి. ఖాళీ టైంలో ఇట్లా వెరైటీగా వంటలు చేస్తుంటారా? కేస్ నైన్ చూస్తుంటారా మేడం? చూస్తాం మేడం. ఓకే, మరి ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు, టమాటా దోశకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ప్రిపరేషన్ చూద్దామా మేడం? ఇది ఒకటి 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి మేడం. ఓకే, బియ్యం నానబెట్టుకొని మిక్సీకి వేసి 4 టమాటాలు కోసి దాంట్లో వేసేసి 1 కొత్తిమీర కట్ట కట్ చేసి కాస్తంత ఉప్పు వేసుకొని వేసుకోవాలి మేడం అంతే. ఓకే, సో మనం బియ్యాన్ని తీసుకుంటాం కదా, బియ్యాన్ని 4 అవర్స్ ముందు కనుక నానబెట్టేసి దాంట్లో టమాటాలు తీసుకున్నాము కదా, టమాటాస్ని కట్ చేసి మిక్సీకి వేయాలండి. మిక్సీకి వేసినప్పుడు మనం దోశ పిండి ఏ మాదిరిగా తయారు చేసుకుంటామో అలా రెడీ అయిపోతుంది. అలాగే దాంట్లో చిన్న కట్ట కొత్తిమీర వేసి గ్రైండ్ చేయాలి. ఇంకా ఉప్పు అలాంటివి ఏమి యాడ్ లైట్గా లైట్గా సాల్ట్, జీలకర్ర ఇలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనకి దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి అలా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉందా మన దగ్గర? ఓకే అండి, మరి ప్రాసెస్ మొదలు పెడదామా? ఓకే, స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుంది మనం. స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకున్నాం. అంటే ఇలా క్విక్గా అయిపోయే వంటలు ఇంకేమేమి చేస్తుంటారు? ఫాస్ట్గా అయిపోయేవి? ఫాస్ట్గా అయిపోయేవి బిస్కెట్స్ అంటే దేంతో? సంపెంగ పువ్వులు, మైదా పిండి, మైదా పిండితో. సంపెంగ పువ్వులు. సంపెంగ పువ్వులు అంటే అది మైదా పిండి, నెయ్యి. తర్వాత అంటే డీప్ ఫ్రై ఐటమా లేకుంటే? డీప్ ఫ్రై ఐటమ్. ఓకే, రవ్వ లడ్డు, పాపిడి. త్వరగా పాపిడి కూడా ఇంట్లో తయారు చేస్తారా మీరు? అవును, అవును, అప్పటికప్పుడు అయిపోయేలాగా. పిల్లలు మాక్సిమం స్కూల్ నుండి వస్తారు కదా, ఆ టైంలో మనం తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇలాంటి చక్కగా మనం మనకు తోచిన వాటితోటి చక్కగా చిన్న చిన్న ఐటమ్స్ అయిపోయే విధంగా చేస్తూ ఉంటాం. ఓకే, మనకి ఇది పాన్ హీట్ అయిందా?
వేసుకున్న తర్వాత టమాటాలు ఇంకా కొత్తిమీర వేసి రెడీ చేసుకున్న కొత్తిమీర టమాటాలు బియ్యం దోశ పిండి కదా దోశ పిండి లాగా రెడీ ఓకే అంటే ఇంత పల్చగా ఉండాలా ఇది పల్చగా ఉండాలి ఓకే అండి సరే గట్టిగా ఉంటే మళ్ళీ రాదు పల్చగా ఉంటేనే లేసెస్ ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేశారు కదా అదే విధంగా వేరే ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసి అలా సొరకాయ అట్లా యాడ్ చేసి అలా కూడా వేయొచ్చా సొరకాయ వేయచ్చు క్యారెట్ వేయచ్చు బీట్రూట్ వేయచ్చు తర్వాత రాగి పిండి వేయచ్చు ఓకే అంటే బియ్య పిండికి బదులు రాగి పిండి వేయచ్చా లేదంటే రాగి పిండి వేయచ్చు అలా వెరైటీస్ మనకు ఒకవేళ టమాటా కాకుండా వేరే వెజిటబుల్ కూడా వాడి మనం ఏదైనా వేరే వెజిటబుల్ కూడా యూజ్ చేసుకుని ఇలాంటి దోశ ఇన్స్టంట్ దోశగా వేసుకోవచ్చండి సో మనకి మనం దీంట్లో బియ్యం తీసుకున్నాం కదా అంటే ఎలాంటి బియ్యం వాడవచ్చు దీంట్లో జనరల్గా ఏ బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకే హంస బియ్యం వాడారు ఓకే అండి చూసుకుందాం ఓకే అండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఇది వేసినప్పుడు మనం పెనం బాగా హీట్లో ఉండాలా కొంచెం తక్కువ హీట్లో ఉండాలా తక్కువ హీట్లోనే ఉండాలా మేడం ఉంటేనే క్రిస్పీగా వస్తుంది ఓకే తక్కువ హీట్లో ఉండంటే మాడిపోతుంది లెవెల్గా కాలదు యాక్చువల్గా మనం దోశ అంటే వేసినాక ఇట్లా తిప్పుతాం కదా బట్ ఇట్లా ఇది డైరెక్ట్గా ఇట్లా వేసుకోవడం ఎస్ పైగా మనం దీంట్లో చిక్కదనం రావడానికి ఏం యూజ్ చేయలేదు ఇప్పుడు మినప్పప్పు అలా యూజ్ చేసినట్లయితే చిక్కదనం వస్తుంది ఓకే మనం అప్పటికప్పుడు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్గా ఏమైనా కావాలి అన్నప్పుడు వెరైటీగా చేసి పెట్టడానికి నిజంగా ఇన్స్టంట్ దోశ చాలా యూస్ఫుల్ అవుతుంది మార్నింగ్ టైమ్స్లో కూడా మనం పిల్లలు నాకు దోశ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా కొంతమంది పిల్లలు అలాంటి టైంలో కూడా ఇది నిజంగా యూజ్ అవుతుందండి సో దీనిపైన ఆనియన్స్ కానీ ఆనియన్స్ అట్లా డెకరేషన్ ఓకే ఇది పెరుగు పచ్చడి కాంబినేషన్లో తినాలి ఓకే ఇప్పుడు పిల్లలు ఎట్లా అంటే ఓల్డ్ ఐటమ్స్ తినరు అవును కొత్త కొత్తగా వాళ్ళకి కావాలి కొత్త కొత్త కావాలి అదైతే ఇష్టపడి తింటారు అవును అందుకని నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను ఓకే సో లావణ్య గారు మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి ఇంకా ఏదైనా టైలరింగ్ చేస్తుంటారు మీకు టైం అనేది ఇంకా దొరకదేమో బిజీ బిజీనే ఉంటారు ఓకే మీ సార్ ఏం చేస్తుంటారు ఓకే మనం కొత్తిమీర యాడ్ చేస్తాం కదా వేసినప్పుడు చాలా గ్రీనిష్గా రెడ్ కలర్లో చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది కదా అంటుకోకుండా నిజంగా చాలా బాగా వస్తుంది కదా బియ్య పిండి ఒకటే కాబట్టి అంటుకుంటుందేమో అనుకున్నా నేను దోశలాగా రాదేమో అని ఓకే అలా తిరిగేసి కూడా ఒకసారి వేసుకోవాలి పిండి పలుచగా ఉంటుంది ఓకే టూ సైడ్స్ కాసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది ఓకే అంటే క్యారెట్ ముక్కలు అట్లా ఏమైనా పైన వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మీరు పెరుగు పచ్చడి అని చెప్పారు కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి పెరుగు పిండి తాలింపు కోసం ఉల్లిగడ్డ పోపు దినుసులు పోపు దినుసులు పుట్నాల పొడి పెరుగు పచ్చిమిరపకాయ పెరుగులో ఇవన్నీ కలిపేసి పోపు వేసుకోవాలి ఓకే చేసుకోవచ్చు కదా మేడం ఓకే మీరు ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టారా ఓకే సో ఫైనల్లీ టమాటా దోశ రెడీ అయిపోయింది ఓకే వేడి వేడి టమాటా దోశ తయారైంది టేస్టీ ఓకే చూసారు కదండి మనకు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా దోశ వేసుకోవాలి తినాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి రెసిపీ అండి చక్కగా ట్రై చేయొచ్చు మనకి దీంట్లో కూడా హెల్తీ ఫుడ్ ఇది టమాటాలు వేసాం కదా టమాటా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో
వేడివేడిగా చక్కగా టమాటా దోశ రెడీ అయిపోయింది. మనం ఇంతకుముందు చెప్పినట్టు, లావణ్య గారు చెప్పినట్టు, దీన్ని పెరుగు పచ్చడి కాంబినేషన్లో తీసుకోవాలి. పెరుగు పచ్చడి కూడా ఎలా చేయాలో మనకి వివరించారు. పుట్నాల పొడి, ఆ తర్వాత ఆనియన్స్, కొత్తిమీర వేసి పోపు వేసినట్లయితే పెరుగు పచ్చడి కూడా రెడీ అవుతుంది. సో మరి టమాటా దోశ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. నిజంగా ఇలా పట్టుకున్నా కూడా చాలా క్రిస్పీ అనిపిస్తుంది. మనం రెగ్యులర్ దోశ ఏదైతే వేస్తామో అలా వస్తుంది. మనం మినపప్పు వాడకపోయినా కూడా చక్కగా నీట్గా ఇలా క్రిస్పీగా వచ్చిందండి. ఇట్స్ రియల్లీ నైస్ టేస్ట్. నిజంగా బాగుంది. రెగ్యులర్ దోశ మనం తింటూ ఉంటాం కదా, ఒక వెరైటీగా ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు, దోశలో వెరైటీ తినాలి అనుకున్నప్పుడు ఇలా కనుక ట్రై చేసి చూస్తే చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నిజంగా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. చూసాం కదండి, లావణ్య గారు తయారు చేసి చూపించిన టమాటో దోశ చాలా బాగుంది. సో లావణ్య గారు, మీరు ఇలా కొత్తగా ఒక రెసిపీని పరిచయం చేసినందుకు మా ఎస్నైన్ ప్రేక్షకుల కోసం మా ఎస్నైన్ తరఫు నుండి మీకు ఒక చక్కటి కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇవాటి టమాటో దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇది ఇవాటి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి ఎస్నైన్ న్యూస్. సో మీరు కూడా మన వంటలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుని మాకు చెప్పినట్లయితే మా టీం మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ యొక్క వంటను, మీలో ఉన్న ప్రతిభను మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిచయం చేస్తుంది. కాబట్టి మీరు సంప్రదించవలసిన నంబర్ 9030710423.